లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్న స్వర్ణకారులను ఆదుకోవాలని తూర్పు గోదావరి జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడు శేషబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘ అధ్యక్షుడు శేషబాబు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఇతర వృత్తుల మాదిరిగానే స్వర్ణకారులు కూడా ఇబ్బంది పడుతున్నారని ఇతరులతో పోల్చుకుంటే స్వర్ణకారుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. సడలింపులో భాగంగా ఆర్టీఓ ఇతర అధికారులు తమ కుటుంబాన్ని పోషించుకొనుటకు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని స్వర్ణకారుల వృత్తి సంఘం వారు తమ బాధను వ్యక్తం చేశారు. స్వర్ణకార సంక్షేమం కోసం తక్షణమే ప్రభుత్వం ఆలోచించి ఆర్థిక సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు కాడబుతుల అపలాచార్యులు, తూర్పుగోదావరి జిల్లా స్వర్ణకార సంఘ గౌరవాధ్యక్షుణ్ణి. ఈరోజు స్వర్ణకారులు పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా స్వర్ణ వృత్తి చేసుకోవడానికి ఇవాళ పనులు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇవాళ మేము పని చేసుకోవాలంటే బులియన్ షాపులు తెరవాలి. బులియన్ షాపులు తెరిస్తేనే కానీ మా యొక్క పనికి అర్థం ఉండదు. అంచేతను బులియన్ షాపులు తెరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, అంతేకాదు ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ఈ స్వర్ణ వృత్తిలోనే కాకుండా విశ్వబ్రాహ్మణ కులంలో అనేక రకాల వృత్తులు చేసుకుంటున్నటువంటి విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి వీరిని శేషబాబుని మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు అలాగే జిల్లాలో ఇంచుమించు 15,000 మంది స్వర్ణకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ లాక్డౌన్ కారణంగా చాలా ఇబ్బందికర వాతావరణ పరిస్థితిలో ఉన్నారు. స్వర్ణ వృత్తి చేసే ప్రతి స్వర్ణగాడికి ఇంపార్టెంట్ ముడి సరుకు స్వర్ణం కావటం కారణంగా, అలాగే ఈ స్వర్ణ వృత్తి వ్యాపారం చేసే జ్యువెలరీ షాపులన్నీ కూడా లాక్డౌన్ లో ఉండటం వల్ల స్వర్ణ వృత్తి చేయడం చాలా కష్టతరమైన పరిస్థితి అయిపోయింది. అయితే రెక్కడదగండొక్కని పరిస్థితిలో స్వర్ణకారులు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు. అయితే బులియన్ అసోసియేషన్ ద్వారా స్వర్ణం అందించుకుని ఆ పని చేసేవారు, అయితే బులియన్ అసోసియేషన్ ఈ లాక్డౌన్ సమయంలో సడలించిన స్వర్ణకారుల పరిస్థితిని కేవలం ఉదయం 6-10 గంటల వరకు సడలించారు. అయితే ఈ 4 రోజుల కాలం నుంచి వాళ్ళు పని చేసుకుంటామని షాపులు తీసుకున్నా కూడా వాళ్ళకి స్వర్ణం లేని కారణంగా పని చేయలేకపోతున్నారు. ఈ ఆర్థిక పరిస్థితిలో స్వర్ణకారుల్ని మన రాష్ట్ర ప్రభుత్వ ప్రీత ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవార్థమైనటువంటి పనులు ఎన్నో చేస్తున్నారు. మరి వారు ఆదుకుని స్వర్ణకారులందరికీ కూడా ఈ యొక్క సమయంలో కష్టకాలంలో వారికి ప్రత్యేక వృత్తిని కల్పించి, అలాగే సబ్సిడీ మీద స్వర్ణాన్ని వాళ్ళకి అందజేసి పని కల్పించే విధంగా వారు సహాయపడాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాం. మరి ఈ విధంగా స్వర్ణకారుల యొక్క ఆకలి బతుకుల్ని తీర్చాలని, ఇంకా లాక్డౌన్ ఎత్తివేసిన సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈ స్వర్ణ వృత్తికే ఉంది కనుక ప్రధంగా ఈ ప్రధానంగా ఈ స్వర్ణ వృత్తిని కంపల్సరిగా మన ప్రభుత్వం వారు ఆదుకుని సెంట్రల్ గవర్నమెంట్ వారు జీజేఎఫ్ నుంచి కూడా కొన్ని నిధులు స్వర్ణకారులకు ఇస్తామన్నారు. అది ఇప్పుడు వచ్చి ఆన్లైన్ చేశారు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక రూపాయి